ఓటమి అంటే భయం ఓటమి కంటే కూడా భయంకరమైనది. చాలామంది ఓటమి అంటే భయపడి ప్రయత్నించడం ఆపేస్తారు. జీవితం అంటే ఒక రంగుల రాట్నం. ఈ రంగుల రాట్నంలో ఎత్తు పల్లాలు రెండూ వస్తాయి. పల్లం తెలియందే ఎత్తు విలువ తెలియదు. అదేవిధంగా ఓటమి తెలియందే విజయం యొక్క సాఫల్యం అర్థం కాదు. కాబట్టి ఓటమి అంటే భయపడద్దు. ఏ వ్యక్తి అయినా తన కళ కనేటప్పుడు తన మనస వాచ కర్మణ తను అనుకున్న దానికోసం కృషి చేస్తే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆనందం పొందుతాడు. ఎవరైనా వాళ్ళ డ్రీమ్ను పర్సూ చేసేటప్పుడు ఎవరైనా వాళ్ళ కళలో ముందుకెళ్ళేటప్పుడు కళల్ని సాఫల్యం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కష్టాలు కడగలు ఎదురైనా ఏ మనిషి డిస్సాటిస్ఫై అవ్వడు, ఏ మనిషి నిరాశ చెందడు. మనం గనక పూర్తిగా అంతఃకరణ శుద్ధితో మనం అనుకున్నది ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడూ నిరాశ చెందాం. నిరాశ ఎప్పుడు వస్తుందో తెలుసా? అటు ఇటు కాకుండా పనిచేస్తూ వెళ్ళినప్పుడు, హాఫ్ హార్టెడ్గా పనిచేస్తూ వెళ్ళినప్పుడు, సరిగ్గా పూర్తి స్థాయిలో మనం అనుకున్నాం పని చేయలేనప్పుడు నిరాశ ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ టైం గ్యాప్ని, ఆ గ్యాప్ని నిరాశ అనేది ఫిల్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యాక్యూమ్ని నిరాశ అనేది పూడుస్తుంటుంది. చాలామంది మాకు డిసప్పాయింట్మెంట్గా ఉంది, డిప్రెషన్గా ఉంది, నిరాశగా ఉంది అంటుంటారు. దానికి కారణం పరిస్థితులు కాదు, వాళ్ళే. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తను అనుకున్న డ్రీమ్ నెరవేర్చుకునేటప్పుడు కష్టపడుతూ ముందుకెళ్తూ ఉంటే అది ఏదొచ్చిన ఫలితం బాధపడ్డు, కానీ సగం సగం పనిచేస్తే ఆ బాధ ఎప్పటికీ ఉండిపోద్ది. ఈరోజులో విద్యార్థులు ఈ కళలు కంటానికి తర్వాత సగం పని చేయడానికి రెడీగా ఉంటారు, కానీ పూర్తి స్థాయిలో 100% చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళే ఈ రోజున విజయం సాధించారు. ఒకవేళ ఓడిపోయినా ఇంకొక రంగంలో చాలా పై స్థాయిలో ఉన్నారు. గెలుపోటములు అనేది సమానంగా తీసుకోగలగాలి, కానీ కష్టం మాత్రం అసమానంగా కష్టపడాలి.